నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్. ఈరోజు టాపిక్ వచ్చేసి లిప్ బామ్ని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. దానికోసం అయితే మనకు ముందుగా కావాల్సింది బీ వ్యాక్స్, అంటే తెలుగులో తేనెమైనం అంటారు, అది కావాలి. దానికి ఈక్వల్ అమౌంట్లో కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ అయినా పర్లేదు, ఏదో ఒకటి మనకి అవైలబుల్గా ఉన్న ఆయిల్ కూడా కావాలి. ముందుగా అయితే నేను ఆ బీ వ్యాక్స్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాన్ని మామూలుగానే కట్ చేసేసుకొని కరగబెట్టచ్చు, కానీ నేను ఈజీగా అయిపోతుంది అనేసి ఇలా చేస్తున్నాను. చూసేసారు కదా, ఇదైతే అప్రాక్సిమేట్గా 1 స్పూన్ అవుతుంది కరిగించిన తర్వాత. సో ఇదైతే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయకూడదండి, డబుల్ బాయిలింగ్ చేయాలి. అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వ్యాక్స్ వేసిన చిన్న బౌల్ని అందులో పెట్టి హీట్ చేయాలన్నమాట, అప్పుడు వ్యాక్స్ మెల్ట్ అవుతుంది కదా. ఆ మెల్ట్ అయ్యే టైంలో లాస్ట్లో ఒక స్పూన్ అది ఈ వ్యాక్స్ మెల్ట్ అయ్యే టైంలో లాస్ట్లో ఇది అప్రాక్సిమేట్గా మనకు అర్థమవుతుంది కదా 1 స్పూన్ ఉందా అట్లా, ఎంత ఉంటే అంత ఈక్వల్ అమౌంట్ ఆయిల్ యాడ్ చేసుకోండి, అంటే కోకోనట్ ఆయిల్ కానీ అట్లా. నేను ఆప్షనల్గా లిప్స్టిక్ కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే కలర్ కోసం. సో 1 స్పూనే ఉంది నాకు, నేను 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను, కొంచెం లిప్స్టిక్ కట్ చేసి వేసాను. మెల్ట్ చేసిన తర్వాత వేరే స్మాల్ కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను, స్టోర్ చేసుకోవచ్చు. బీ వ్యాక్స్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.